हेलो एवरीवन, वेलकम टू माय चैनल कोलैब स्टोरीज। ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పొసెసివ్నెస్। నార్మల్లీ రిలేషన్షిప్ ఆర్ లవ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ పొసెసివ్ అనే వర్డ్ ని యూస్ చేస్తూ ఉంటారు। నా గర్ల్ ఫ్రెండ్ చాలా పొసెసివ్, లేదా నా బాయ్ ఫ్రెండ్ చాలా పొసెసివ్ అని అంటూ ఉంటారు। ఇంకో ట్రిక్కీ విషయం ఏంటి అంటే, ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది చాలా పొసెసివ్ గా ఉంటారు, అంటే ఫ్రెండ్షిప్ లో కూడా ఈ పొసెసివ్నెస్ ఉంది। అసలు పొసెసివ్నెస్ అంటే ఏంటి, అది పాజిటివ్ సైనా నెగటివ్ సైనా అని ఈ వీడియోలో తెలుసుకుందాం। పొసెసివ్ అంటే ఒక పర్సన్ లవ్ అండ్ అటెన్షన్ ని డిమాండ్ చేయడం। ఈ పొసెసివ్ నేచర్ అనేది ఎక్కువగా రిలేషన్షిప్స్ లోనే ఉంటుంది। చాలా రిలేషన్షిప్స్ లో ఒక పార్ట్నర్ ఖచ్చితంగా పొసెసివ్ గా ఉంటారు। వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ని ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడినా, క్లోజ్ గా ఉన్నా, వేరే వాళ్లతో టైం స్పెండ్ చేసినా అస్సలు సహించలేరు। పొసెసివ్ గా ఉండటం మరీ అంత బ్యాడ్ థింగ్ అయితే కాదు, అది రిలేషన్షిప్స్ లో ఉండే ఇద్దరి పార్ట్నర్స్ మైండ్ సెట్ అండ్ నేచర్ తో డిపెండ్ అవుతుంది। కొంతమందికి పొసెసివ్ గా ఉండే పార్ట్నర్ ని ఇష్టపడుతూ ఉంటారు, కానీ చాలా మందికి ఈ పొసెసివ్ నేచర్ వలన వాళ్ళ లైఫ్ లో గోల్స్ అండ్ డ్రీమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అండ్ ఫుల్ఫిల్ చేసుకోలేరు। లవ్ లో స్టార్టింగ్ పొసెసివ్ గా ఉండటం మంచి సైనే అయినా, అది ఓవర్ గా అయితే రిలేషన్షిప్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం కి దారి తీస్తుంది। ఈ పొసెసివ్నెస్ అండ్ పొసెసివ్ గా ఉండటం కేవలం ఇన్సెక్యూరిటీ వల్లే వస్తుంది। మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ పొసెసివ్ గా ఉండలేరు, పొసెసివ్నెస్ కూడా ఇంట్లోంచే స్టార్ట్ అవుతుందట। పొసెసివ్ గా ఉండే పార్ట్నర్ యొక్క పేరెంట్స్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం కూడా ఆటోమేటికల్లీ వీళ్ళ బ్రెయిన్ కూడా అదే విధంగా ఆలోచిస్తుందట। ఎక్కువగా పొసెసివ్ గా ఉండటం కూడా సైకియాట్రిక్ డిసార్డర్ అట, యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా ఓవర్ పొసెసివ్ గా ఉంటారట। వాళ్ళకి తెలియకుండానే ఇలా ఓవర్ పొసెసివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు। మీకు అది ఓవర్ పొసెసివ్ అని తెలిస్తే మీ పార్ట్నర్ ని మెడిటేషన్ లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమని పాజిటివ్ గా చెప్పండి, లేకపోతే వాళ్ళు చాలా కోపంతో తిరిగి మిమ్మల్ని తిడతారు। ఒక హెల్దీ రిలేషన్షిప్ లో ఇద్దరి పార్ట్నర్స్ వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ అండ్ ఎయిమ్స్ ని సపోర్ట్ చేసుకుని లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అవుతారు। ఈ పొసెసివ్నెస్ అనే వర్డ్ ని అసలు దగ్గరకు రానివ్వరు। చాలా మంది ప్రౌడ్ గా చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తో, నా గర్ల్ ఫ్రెండ్ పొసెసివ్, నా బాయ్ ఫ్రెండ్ పొసెసివ్ అని। బట్ సడన్ గా ఈ పొసెసివ్ నేచర్ వలన లేదా వేరే ఏదో ఒక రీజన్ వలన బ్రేకప్ అయితే చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు। మన మైండ్ అండ్ యాక్టివిటీస్ అన్ని కూడా పొసెసివ్ గా ఉండే పార్ట్నర్ కంట్రోల్ లో ఉన్నాయి కాబట్టి అందులోంచి బయటపడటం చాలా కష్టమే అవుతుంది। ఒక రిలేషన్షిప్ కి కావాల్సినవి ట్రస్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ లాయల్టీ। కెరియర్ అండ్ లైఫ్ విషయానికి వస్తే ఫ్రీడమ్ అండ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్। లైఫ్ లో మన ఎయిమ్స్ అండ్ గోల్స్ ని అచీవ్ చేయడానికి అందరికీ కావాల్సినవి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్. అంతేకాని ఈ పొసెసివ్ నేచర్ వలన యూజ్ అస్సలు లేదు। ఒక అబ్బాయి ఓవర్ పొసెసివ్ గా తన గర్ల్ ఫ్రెండ్ తో ఉంటే అది ఇన్సెక్యూరిటీ అని, అదే ఒక అమ్మాయి ఓవర్ పొసెసివ్ గా ఉంటే తను ఆ అబ్బాయిని చాలా లవ్ చేస్తుంది అని బయట అంటూ ఉంటారు। కానీ ఒక హెల్దీ రిలేషన్షిప్ లో ఓవర్ పొసెసివ్నెస్ కి ప్లేస్ ఉండదు, ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి కూడా వేరే పర్సన్ డామినేట్ చేస్తే అండ్ కంట్రోల్ చేస్తే అసలు నచ్చదు। ఎస్పెషల్లీ ఒక రిలేషన్షిప్ లో అలా డామినేట్ అండ్ కంట్రోల్ చేస్తున్నారు అంటే పార్ట్నర్స్ ఆలోచిస్తూ ఉంటారంట, అసలు ఈ రిలేషన్షిప్ లో ఉండటం కరెక్టా రాంగా అని। ఈ రిలేషన్షిప్ లోనే కాకుండా ఈవెన్ ఫ్రెండ్షిప్ లో కూడా ఈ ఓవర్ పొసెసివ్నెస్ అనేది చూస్తూ ఉంటాం। ఫ్రెండ్స్ లో ఎస్పెషల్లీ క్లోజ్ ఫ్రెండ్ లేదా బెస్ట్ ఫ్రెండ్ లో ఈ నేచర్ బాగా కనిపిస్తూ ఉంటుంది। వేరే ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ చేసినా, కొత్త వాళ్లతో మాట్లాడినా, ఫ్రెండ్షిప్ చేసినా చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మనల్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటూ ఉంటారు, ఎప్పుడూ మనమే వాళ్ళ ప్రయారిటీ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు। సో మీరు ఫ్రెండ్షిప్ లో లేదా రిలేషన్షిప్ లో మీ ఫ్రెండ్ ఆర్ మీ పార్ట్నర్ ఇలా ఓవర్ పొసెసివ్ గా ఉంది, మీ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటే డైరెక్ట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా డిస్కస్ చేయండి। ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి తర్వాత బాధపడితే మీరే లైఫ్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేరు। ఈ ఓవర్ పొసెసివ్నెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అని చెప్పి టిప్స్ కూడా మీరే ఇవ్వండి, మంచి హాబీస్ పెట్టుకోమనండి, మెడిటేషన్ అండ్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయమనండి, వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంది అని వాళ్ళ ఎయిమ్స్ గోల్స్ గురించి వాళ్ళకి తెలియచేయండి। సో ఫ్రెండ్స్, ఇంత చెప్పినా కూడా వాళ్ళు మారలేదు అండ్ అదే రిపీట్ చేస్తున్నారు, మీరు కూడా ఈ ఓవర్ పొసెసివ్నెస్ వల్ల మీ రిలేషన్షిప్ ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తుంది అని అంటే, దెన్ ఇట్స్ టైమ్ టు ఎండ్ దట్ రిలేషన్షిప్, మూవ్ ఆన్ అండ్ చూస్ యువర్ లైఫ్। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, సో దాట్ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, టేక్ కేర్, బీ సేఫ్ అండ్ బై బై। Bye.